ధర్మపదం కార్యక్రమానికి స్వాగతం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మొదటి అధ్యాయం విన్నాం కదా ఎంత చక్కగా వివరించారు మనకి లతా చౌదరి గారు అందులోని వ్యాఘ్రేశ్వర శర్మ కథ వృత్తాంతం మొత్తం చూశారు కదా నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అలాంటి ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి ఈరోజు రెండో అధ్యాయం ఏంటి తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది అది మీలో ఉందనుకుంటాను సో అదేంటో ఈరోజు మేడం అడిగి తెలుసుకుందాం లతా చౌదరి గారు నారీసేన ఫౌండర్ స్పిరిచువలిస్ట్ ఎంటర్ప్రీనర్ అండ్ నిజాంపేట బాబా మందిర్ మేనేజింగ్ ట్రస్టీ లతా చౌదరి బొట్ల గారు నత ఉన్నారు మరిన్ని విషయాలు మేడం తెలుసుకుందాం నమస్కారం నమస్తే శ్రుతి ఫస్ట్ అధ్యాయం అసలు ఎంత బాగా ఉందంటే మేడం నిజంగా దత్త చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు ఈ దత్తాత్రేయం గురించి అసలు నిజంగా చాలా మంది దత్త భక్తులకి ఈ అధ్యాయం చాలా వినని వాళ్ళకి కొత్తగా ఉండి ఉంది రెండో అధ్యాయం ఏంటి ఏంటి అని నాకు చాలా ఆతృతగా ఉంది రెండో అధ్యాయం గురించి చెప్పండి మొదటి అధ్యాయంలో మీరు చక్కగా వ్యాగేశ్వర గురించి చెప్పారు ఆ పులి ఆ కథ వృత్తాంతం సో రెండోది కూడా అలానే ఉండబోతుందా ఇంకా చాలా బాగుండబోతుంది శృతి మొదటి అధ్యాయంలో శంకర్ భట్ అనే కన్నడ బ్రాహ్మణుడు అంటే ఆయన అసలు ఎలా స్టార్ట్ చేశారు ఈ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర ఎలా రాయటం స్టార్ట్ చేశారు ఆయన అనుభవాలని ఈ చరిత్ర రూపంలో ఆయన మన అందరికి అందించారు సంస్కృతంలో ఆ తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో మనం తెలుగులోకి అనువదించాము అయితే ఆ ఫస్ట్ అనుభవము ఫస్ట్ అధ్యాయంలో తెలుసుకున్నారు శంకర్ భట్ గారు కన్నడ బ్రాహ్మడు చేసింది అందులో ఆయన వెళ్ళారు ఒక గృహలోకి అక్కడ ఒక పెద్ద పులు ఉంది ఆయనే ఆ పెద్ద పులి వాగ్రేశ్వర శర్మ వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతం ఇప్పుడు రెండో కథ రెండో అధ్యాయం ఏంటంటే సిద్ధేంద్ర యోగిని కలుసుకోవటం శంకర్ భట్ ఓ ఓకే అయితే ఆయనకి మొదటి అధ్యాయంలో అక్కడ జరిగిన అనుభవాలు స్మరించుకుంటూ శంకర్ భట్ మరుత్వమలై అనే ప్లేస్ అది అక్కడ గృహ ఆ ప్లేస్ నుంచి ఆయన అవన్నీ ఆ స్మృతులు నెమరు వేసుకుంటూ శ్రీవల్లభ నామము జపించుకుంటూ శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ నేను త్వరలో మిమ్మల్ని కలవాలి అని ఆయన నామజపం చేసుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు అనమాట భట్ అలా వెళ్తూ 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 పాండ్య దేశంలోని కదంబవనం వరకు చేరుకున్నాడు ఓకే కానీ వెళ్ళే దారిలో మొత్తం కూడా ఆయనకి భోజనానికి ఎటువంటి ప్రాబ్లము రాలేదు అంటే ఆయన ఒక మంచి ఇంటెన్షన్ స్మరణ ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి శృతి నాకు కూడా జరిగింది నా గానగాపురం యాత్రలో కూడా నాకు ఇలాగే జరిగింది నేను ఏడు రోజులు యాత్ర ఎలా చేస్తానో ఎలా నడుస్తానో అని అనుకున్నాను అది తర్వాత ఎపిసోడ్లో చెప్తాను మీకు అప్పుడు నేను స్నానం ఎక్కడ చేయాలి భోజనం ఎక్కడ చేయాలి గా అంటే భగవంతుడే మనకు అందజేస్తారు ఇలాంటివి మనం ఒక మంచి సంకల్పం దైవ సంకల్పంతో గనక ఏదైనా మనం చెయ్యాలి అని గా సోల్తో అనుకుంటే గనక ఇలాంటివన్నీ మన దగ్గరికి వస్తాయి అలాగే భట్ అంటే ఎందుకు రిలేట్ చేస్తున్నాను అంటే నాకు కూడా అనుభవం జరిగింది కాబట్టి ఇప్పుడు శంకర్ భట్ లాంటి భక్తుడంతా గొప్పదా నేను కాదు నేను కానీ మన అనుభవాలు మన లైఫ్లో దేవుడు భగవంతుడు మనకు కల్పించిన అనుభవాలు చాలా గొప్పవి అలా ఆయనకి ఎక్కడ కూడా భోజనానికి లోటు లేకుండా చక్కగా ఆయన ప్రయాణం సాగింది అయితే ఆయన పాండ్యదేశంలోని కదంబవనంకి కదంభవనంకి చేరుకున్నారు కదంబవనంకి చేరుకోగానే అక్కడ ఆయనకి అతి పెద్ద మహిమాన్వితమైన శివలింగం కనబడింది ఆ శివలింగాన్ని చూడగానే ఆయన ఒళ్ళంతా ఒక వైబ్రేషన్ వచ్చింది బా అసలు ఈ శివలింగం ఎంత గొప్పది అసలు అంటే ఒక్క మనం ఒక్కోసారి మనము వెళ్ళి భగవంతుడిని చూడగానే మనకి ఆనంద బాష్పాలు వస్తాయి కళల్లో నుంచి లేదంటే మన బాడీ లైట్గా అయిపోద్ది కొందరికి బరువు ఎక్కుతుంది అలా రకరకాల అనుభవాలు మనందరికి వస్తాయి అలాంటి అద్భుతమైన అనుభవము శంకర్ కలి భక్తుడికి కలిగింది అనమాట ఆయన మొత్తం మైండ్ బాడీ సోల్ అన్నీ కూడా పూర్తిగా నేను శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభుడిని చూడాలి అని అనుకొని ఆయన జరిపే ప్రయాణంలో ఇవన్నీ కూడా ఆయనకి సాగుతూ వచ్చాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అతి మహిమాన్వితమైన శివలింగం చూసిన తర్వాత చాలా బాగా అసలు ఏంటి శివలింగం అసలు ఇంత బాగుంది నేను ఎక్కడికి వచ్చాను అని ఆయనకి ఒక అనుభవం కలిగింది అద్భుతమైన అనుభవం అంటే ఆయనలోనే ఒక ఫీలింగ్ ఒక హ్యాపీనెస్ ఇంటర్నల్ హ్యాపీనెస్ అనేది బయటకు వచ్చింది అనమాట సోల్ఫుల్గా అలా వచ్చిన తర్వాత అక్కడ ఆయన శివలింగాన్ని దర్శించుకొని కొద్ది దూరంలో వెళ్ళి చూస్తే ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో సిద్ధేంద్రయోగి మహాపురుషులు ఉన్నారు ఓకే అక్కడ ఆయన పెద్ద సిద్ధేంద్రయోగి గారు ఉన్నారనమాట ఆయన కలిశారు వెంటనే సిద్ధేంద్రయోగి శంకరభట్టుకు కలిసి ఆయన చెప్పారనమాట అప్పుడు భట్టు అడుగుతారు ఇది ఏంటి శివలింగం ఒక మహిమ ఏంటి అని అంటే అప్పుడు ముందుగా ఆయన దీవిస్తారు శంకర్ భట్టు అసలు నీవు శ్రీపాద శ్రీవల్లభ దర్శనం నీకు అతి త్వరలో లభిస్తుంది అని చక్కగా ఆయన్ని దీవించి చెప్పడం స్టార్ట్ చేస్తారు ఈ మహిమాన్వితమైన లింగానికి ఒక చరిత్ర ఉంది అని చెప్తారు పూర్వంలో దేవేంద్రుడు రాక్షసులపై విజయం సాధిస్తారు అంటే రాక్షసులకి దేవతలకు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి అప్పుడు తెలుసు కదా మనం పురాణాల్లో తీసుకుంటే అలాగా దేవేంద్రుడు రాక్షసులపై విజయం సాధిస్తారు కానీ ఒక రాక్షసుడు తప్పించుకొని వెళ్ళిపోయి తపస్సు చేస్తాడు రాక్షసుడు ఆయన తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు ఆయన్ని వధిస్తారు వధించినప్పుడు ఆయనకి ఆ పాపం తగులుతుందనమాట ఎందుకు ఆయన తపస్సులో ఉన్నారు కదా రాక్షసుడు తపస్సులో ఉన్నారు కాబట్టి దేవేంద్రుడు ఆయన్ని వధించారు కాబట్టి దేవేంద్రుడు ఆయన చంపిన మరుక్షణం నుంచి ఆ రాక్షసుడిని చంపిన మరుక్షణం నుంచి ఈయన కళా విహీనం అయిపోతారు దేవేంద్ర స్వామి దేవేంద్రుడు చాలా కళా విహీనం అయిపోతారు ఇంకా ఆయనకి ఒక తెలియని అశాంతి అంటే శక్తి మొత్తం కోల్పోయినట్టు అవుతుంది అప్పుడు ఏం చేయాలి అని ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఎక్కడెక్కడో వెళ్తారు కానీ ఈ కదంబ వనంకి వచ్చిన తర్వాత దేవేంద్రుడు ఆయనలోని తేజస్సు మళ్ళీ తిరిగి వస్తుంది ఆయనలో తేజస్సు అంటారు కదా తేజస్సు ఇవంతా కళ రావటము కళా విహీనం అయిపోయిన ఆయనకి మళ్ళీ శక్తి వస్తుంది మళ్ళీ తిరిగి కళ వచ్చేస్తుంది అప్పుడు వరకు అంటే నిర్జీవంగా అయిపోతారు కళాహీనంగా అయిపోతారు ఒక్కసారి కళావంతులు అలాంటప్పుడు ఎన్నో చోట్ల తిరిగిన దేవేంద్రుడికి ఎక్కడ కూడా జరగనటువంటిది ఇక్కడ జరిగిందనమాట ఆయన చాలా అసలు ఇంత మహిమానిత్వమైన అంటే ఇంత మహిమ గల ప్రదేశంలో నేను వచ్చాను అసలు నాకు వెంటనే నా పూర్వ వైభవం నాకు నా పూర్వ కళ వచ్చేసిందని దేవేంద్రుడు వెంటనే తన సొంతంగా అంటే స్వయంభు శివలింగానికి పెద్ద ఆలయాన్ని నిర్మిస్తారు అక్కడ చాలా పెద్ద ఆలయాన్ని నిర్మిస్తారు నిర్మించిన తర్వాత ఆ ప్రదేశాన్ని కదంబవనము అంటే ఇది గతంలో జరిగిన విషయము సిద్ధేంద్ర యోగి శంకర్ శంకర్భట్టుకి చెప్పడం జరుగుతుంది అనమాట చెప్తూ ఉంటారు చెప్పి మళ్ళీ ఆశీర్వదించి మరొకసారి నువ్వు వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోని రా అని మళ్ళీ శంకర్ భట్టుని పంపించడం జరుగుతుంది చాలా ఆనందోత్సాహాలతో మళ్ళీ శంకర్ భట్టు వెళ్ళి ఆ శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు ఆ శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్ళింది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను